చెదురుముదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా 88 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 63% ఓటింగ్ నమోదైంది. మణిపూర్లో అత్యధికంగా 77.32%, యూపీలో 54.85% ఓటింగ్ నమోదైంది. మూడో విడత ఎన్నికలు మే 7న జరగనున్నాయి. దేశంలోని 12 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో రెండు విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. షెడ్యూల్ ప్రకారం 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్న బీఎస్పీ అభ్యర్థి హఠాన్ మరణం కారణంగా మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. కేరళలోని 20 లోక్సభ నియోజకవర్గాల్లో సెకండ్ ఫేజ్లోని పోలింగ్ ముగిసింది. కర్ణాటకలోని 14, అస్సాంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 8, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్లో 8, బెంగాల్లో 3, జమ్మూకాశ్మీర్, త్రిపుర, మణిపూర్లలో ఒక్కో నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించారు. రెండో విడత ఎన్నికల్లో 63% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణిపూర్లో అత్యధికంగా 77.32%, ఉత్తరప్రదేశ్లో అతి తక్కువగా 54.85% ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లో 73.05%, అస్సాంలో 70.66%, జమ్మూకాశ్మీర్లో 67.22%, కర్ణాటకలో 63.90%, కేరళలో 63.97% ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్లో 59.19%, త్రిపురలో 77.17%, ఉత్తరప్రదేశ్లో 52.74%, బెంగాల్లో 71.84% ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత పోలింగ్ కొనసాగింది. దేశ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొన్ని రాష్ట్రాల్లో మొగ్గు చూపారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటు వేయడానికి నిరాకరించినట్లుగా నమోదైన పోలింగ్ శాతాన్ని చూస్తే అర్థమవుతోంది. రెండో విడత ఎన్నికల్లో దేశంలోని 190 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. దేశ నాయకుడు ఎవరనేది తేల్చే ఎన్నికలు, కేంద్రంలో పాలనా పగ్గాలు ఎవరికి అప్పగించాలో డిసైడ్ చేసే లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది.